ప్రధాని మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఇందుకు వేదికైంది. కూతురు లాంటి మణిపూర్ తీవ్ర విద్వేషాగ్నిలో చిక్కుకున్నప్పుడు తండ్రి స్థానంలో ఉన్న ప్రధాని మోదీ ఆమెను కాపాడాల్సింది పోయి పట్టించుకోకుండా మరోవైపు తిరిగి నిల్చున్నారు. మోదీ మౌనంగా ఎందుకున్నారని దేశం యావత్తు ప్రశ్నిస్తోంది. ఆయన ఇలా మౌనముద్రలో ఉండటం ఇదే తొలిసారి కాదు. గత 9 ఏళ్ల పాలన కాలంలో దేశంలో ఎక్కడ సంక్షోభం ఎదురుపడ్డా కూడా ఆయన ఇలాగే సైలెంట్ అయిపోయారని కేజ్రీవాల్ విమర్శించారు. పథకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన మహిళ మల్లయోధుల బీజేపీ ఎంపీ బ్రిక్జ్ భూషణ్ యాదవ్పై లైంగిక ఆరోపణలు చేసినప్పుడు మోదీ మౌనవ్రతం చేశారు. ఇదే మహిళ రిజర్వులు పథకాలు గెలిచినప్పుడు వారితో ఫోటోలు దిగేందుకు మొదట ముందుకొచ్చింది మోదీనే. మీరు నా బిడ్డలని భరోసా ఇచ్చారు కానీ తీరా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మోదీ మౌనముద్రలోకి జారుకున్నారు. కనీసం ప్రధాని హోదాలో నేనున్నాను, ఎంక్వైరీ చేయించి సంబంధిత వ్యక్తుల్ని శిక్షిస్తానని హామీ ఇవ్వలేకపోయారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కోసం మహిళలు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక మణిపూర్ అంశంలోనూ ఇంతే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.